ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కు టీమిండియా యువ బౌలర్లు చుక్కలు చూపించారు. మన చిచ్చర పిడుగులు గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేయడంతో పాకిస్తాన్ జట్టు 48 ఓవర్లకు గాను 205 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. పాకిస్తాన్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాసిమ్ అక్రమ్ 48 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లు హంగర్ గేకర్ ఓపెనర్లు ఇద్దరిని డకౌట్ చేయడమే కాకుండా ఆ జట్టు హైయెస్ట్ స్కోరర్ ని అవుట్ చేశాడు. అలానే ఇద్దరు టైలెండర్ల భరతం పట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో హంగర్ గేకర్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. మిగతా భారత బౌలర్లలో మానవ్ సితార్ 3 వికెట్లు పడగొట్టగా రియాన్ పరాగ్, నిశాంత్ సింధు చెరకు వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 20 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ సాయి సుదర్శన్, వన్ డౌన్ బ్యాట్స్మెన్ నికిన్ జోస్ 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకనొక సమయంలో వీరిద్దరే ఇండియాను గెలుపు తీరాలకు చేరుస్తారేమో అని అనిపించింది. కానీ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికిన్ జోస్ అవుట్ అయ్యాడు. సహచరుడు అవుట్ అయినా కూడా సాయి సుదర్శన్ ఏమాత్రం తడబడకుండా 3 సిక్సర్లు, 10 బౌండరీల సాయంతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించి ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో యష్ ధూల్ 21 పరుగులు చేసి అతనికి అండగా నిలిచాడు. అద్భుత ఆట తీరుగ్గాను సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ ను ఇండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 36.4 ఓవర్లలోనే ముగించడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.